माय डियर ब्रदर्स एंड सिस्टर्स मी अंदर की नमस्कार मा तेलुगु तल्ली की मल्ले पूदंडा मा कन्ना तल्ली की मंगलारतुलु कड़पुलो बंगारु कनुचूपुलो करुणा सिरनव्वु तो सिरुलु दोरलिंचु मा तल्ली गलगला गोदारी కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుదీయుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి అమ్మా తెలుగు తల్లి నీకు వందనం బ్రదర్స్ ఈ పాటను మనం స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి స్కూలు వదిలి కాలేజీలో జాయిన్ అయ్యి కాలేజీ వదిలి డిగ్రీలు పీజీలు అంతా అయిపోయే వరకు ప్రతిరోజు మనం పాడుకుంటున్నాం. ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా మనం ఈ పాటను పాడుకుంటున్నాం. ఇట్లాంటి ఒక అద్భుతమైన పాట భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్కు తప్పితే వేరే రాష్ట్రానికి లేదు. విశ్వగురువు భారత్ అయితే భారత్ గురువు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఎంతోమంది మేధావులు ఎంతోమంది స్వతంత్ర సమర పోరాట యోధులకు జన్మనిచ్చినటువంటి స్థలం ఈ ఆంధ్రప్రదేశ్. మనం ఏం పాడుకున్నాం? మా తెలుగు తల్లి నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం. ఒకసారి కాదు, పదుల సార్లు కాదు, వందల సార్లు కాదు, వేల సార్లు కాదు, కొన్ని లక్షల సార్లు ప్రతి ఒక్కరూ ఈ పాటను మనం పాడుకో ఉంటాం. కనీసం ఒక్కసారైనా ఆ పాటను ఎందుకు పాడినాము అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి బ్రదర్స్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సినిమాలే సర్వస్వం, హీరోలే మాదైవం. ఏం జరుగుతుంది ఇక్కడ బ్రదర్స్? సినిమాలకు నిజ జీవితానికి సంబంధం లేదు అని అంటారు. సినిమా ఈజ్ ఫర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటారు. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అయినటువంటి ఆ సినిమాలు, ఈ క్రికెట్లు, ఈ మిగతా విషయాలను వాటిని ఎంటర్టైన్మెంట్ మాత్రమే మీరు ఎందుకు తీసుకోరు అని అంటారు. ఒక బ్రదర్ అంటాడు, ఇండస్ట్రీ తల్లి వంటిది అని. గుడ్, తల్లి వంటిది ఎవరికి? ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకు. వాళ్లకు ఇండస్ట్రీ తల్లి వంటిదే, కొన్ని వేల మందికి తల్లి వంటిది. మరి ఈ కొన్ని కోట్ల మందికి తల్లి అయినటువంటి ఈ తెలుగు తల్లి, ఈ ఆంధ్రప్రదేశ్, ఈ జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి ఘరీయసి అన్నారు. జనని జన్మభూమి స్వర్గం కన్నా గొప్పది అని. మళ్ళీ అలాంటి గొప్పదైనటువంటి ఈ తల్లి గురించి మీరేం చేస్తున్నారు? అదే బ్రదర్ నేను అడిగేది. సినిమాకు నిజ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు నేను సినిమాలు మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాను, క్రికెట్లను ఇట్లాంటి విషయాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను అంటే, మన యువత ఈ మత్తులో మునిగిపోయి ఉండాలి, పూర్తిగా ఈ మాయలో పడిపోయి ఉండాలి. ఎంతమంది మేధావులు ఉన్నారు, ఎంతమంది స్వతంత్ర పోరాట సమర యోధులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ గురించి ఒక్కసారైనా తలుచుకున్నారా? ఒక్క సినిమా పోస్టర్ రిలీజ్ అయిందో లేదో కొన్ని లక్షల కోట్ల మంది వాటిని పోస్టులు చేస్తున్నారు, వాటికి అనవసరమైనటువంటి లైక్స్, కామెంట్స్. ఇజ్ ఇట్ యువర్ డ్యూటీ? ఇది మీ డ్యూటీనా? మీ డ్యూటీ ఏంటి? ఇది సినిమా వాళ్ళ డ్యూటీ. పబ్లిసిటీ చేసుకోవడం, ప్రచారం చేసుకోవడం వాళ్ళ డ్యూటీ. ఇట్ ఈస్ బిజినెస్ బ్రదర్స్. కర్మకు లోబడి ప్రపంచంలో అందరూ పనులు చేస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు
ఆ బిజినెస్ లో లాభం కోసం వాళ్ళు ప్రచారం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. పోస్టర్లు కల్పిస్తారు, అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు, ఇంట్లో ఏదైతే ఫంక్షన్లన్నీ చేస్తారు. అది వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ బిజినెస్ కోసం. మళ్ళీ మీరేం చేస్తున్నారు? వాళ్ళకి పబ్లిసిటీ చేసి పెడతాన్నారా? ఎవడి పని వాడు చూసుకుంటే ఈరోజు ప్రాబ్లం ఎందుకు వచ్చి ఉంటుంది అసలు? సినిమా వాళ్ళ పని సినిమా వాళ్ళు చూసుకుంటాన్నారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చూసుకుంటాన్నారు, వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేసుకుంటాన్నారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, సినిమాలు చూసేసి వదిలేసేయండి అంతేగాని. అదే జీవితం, హీరోలే మా దైవం, సినిమాలే సర్వస్వం, రక్త తిలకాలు దిద్దుతాం, పాలాభిషేకాలు చేస్తాం, పూలదండలు మారుస్తాం, ఫ్యాన్స్ సంఘాలు చేసుకుంటాం, అభిమాన సంఘాలు చేసుకుంటాం, ప్రాణాలు అర్పిస్తాం. ప్రాణాలు అర్పించవలసిన ఈ జన్మభూమి గురించి, జనని జన్మభూమి ఇష్ట స్వర్గాదభి గరీయసి కోసం మీ ప్రాణాలు అర్పించాలి. సినిమాల కోసము, హీరోల కోసము కాదు. ఇదంతా ఒక నాటకం, జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సినిమాను సినిమా విధంగానే చూడండి, వదిలేయండి. బ్రదర్, మొన్న డికే రవి బెంగళూరులో చనిపోయినాడు. ఒక నిజాయితీ పరుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చంపేసినారు. నిన్న ఒక అతను వచ్చేసి బలవంతంగా ఐఏఎస్ ఆఫీసర్, అది కూడా కర్ణాటకలోనే జరిగింది. అతన్ని ఏం చేసినారంటే బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే విధంగా ప్రభుత్వం ఏం చేసింది, ప్రెషర్ చేసింది, రిటైర్డ్ అయిపోయింది. ఎందుకంటే అతను సిస్టమ్ గురించి క్వశ్చన్ చేసినాడు, కరప్షన్ను ఎదిరించినాడు కాబట్టి. ఇంకో అతను యూపీలో రాబర్ట్ వదేరా, అతన్ని గురించి ఎన్నో కేసులు పెట్టినాడని చెప్పి 62 సార్లు అతన్ని ట్రాన్స్ఫర్లు చేసినారు. ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఒక నిజాయితీ అధికారిని, ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి అధికారి ఇక్కడ ఈ దేశంలో పని చేయాలంటే అతనికి ఎంత కష్టమో చూడండి. అలాంటి వాళ్ళని గురించి ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, అతనికి సపోర్ట్ ఇవ్వండి. ఈ దేశంలో న్యాయము, ధర్మము, నీతి, నియమము నిలబడేట్గా మీరు ట్రై చేయండి బ్రదర్స్. సినిమాల కోసం కాదు. అరే డైరెక్టర్లు కొన్ని లక్షలు పెడతారు, కోట్లు పెడతారు, సినిమాలు తీస్తారు, ఆ ప్రచార బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, మీరు కాదు ఇక్కడ తీసుకోవాల్సింది. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అవినీతులను, వీటినన్నింటినీ ఎదిరించి ప్రశ్నించి పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యతను వదిలేసి సినిమాలు, క్రికెట్లు, ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఈ యువత ఉన్నారే, వీళ్ళని మార్చుకోవాల్సినటువంటి బాధ్యతను అదైంది కదా. చిన్నప్పుడు ఇంకొక ప్రతిజ్ఞ కూడా చూసాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు, ఈ దేశం యొక్క రక్షణ బాధ్యత నాది, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి కొన్ని లక్షల సార్లు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆ ప్రతిజ్ఞ గురించి ఏమైంది ఈరోజు? సినిమాను కాపాడతామని ప్రతిజ్ఞ చేసినామా, లేకపోతే హీరోని పూజిస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసినామా, ఏమని ప్రతిజ్ఞ చేసినామా? ఆ రోజు మా తెలుగు తల్లికి మల్లెపూదండాన్నాం, నీ పాటలే పాడుతామన్నాం, నీ పాటలే పాడుతామన్నాం, ఈరోజు సినిమా పాటలు పాడుకుంటామంటే మనం ఎంత మూర్ఖులం. కాబట్టి బ్రదర్స్, మీరెవరో కాదు. మై బ్రదర్స్, నాకంటే పెద్దవాళ్ళు ఉంటే నా అన్నలు, నాకంటే చిన్నవాళ్ళు ఉంటే నా తమ్ముళ్ళు, నా స్నేహితులు, నా సహోదరులు, మీరందరూ మై సిస్టర్స్, అక్కలు, చెల్లెళ్ళు, స్నేహితులు. కాబట్టి మీ అందరినీ మార్చుకోవాల్సిన బాధ్యత నాది. మీరు నన్ను తిట్టచ్చు, నన్ను వ్యతిరేకించవచ్చు, కానీ మార్చుకోవాలి, అది నా బాధ్యత. మిమ్మల్ని కన్విన్స్ చేయకపోతే రేపు ఈ దేశాన్ని నడిపించుకోవాల్సిన శక్తి సామర్థ్యాలు నాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మనందరి బాధ్యత బ్రదర్స్. ఈ దేశ రక్షణ, ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వం, ఇవన్నీ కాపాడవలసినటువంటి బాధ్యత మన యువతపైనే ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో యువత సంఖ్య ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండాలి. మన యువత దేనిపైన అయితే కాన్సన్ట్రేషన్ చేయాలో దానిపైన చేయకుండా, దేనిపైన చేయకూడదు దానిపైన చేస్తున్నారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు, ఈ అవినీతి పరులు, ఈ లంచగొండులు, ఈ దగాకోర్లు, భూ ఆక్రమణ పరులు, వీళ్ళందరూ తెగబడి ఈ విధంగా ఈ దేశాన్ని నాశం చేస్తున్నారు. వీటిని నిలువరించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? ఎవరు మనం ఈ దేశ పౌరునిగా, ఈ దేశ రక్షణ బాధ్యత మనది, ఈ దేశం యొక్క అభివృద్ధి బాధ్యత మనది. ఒకటి తప్పు చేస్తా అంటే వారిని నిలవదీయాల్సినటువంటి బాధ్యత మన అందరిది. కాబట్టి ఆ బాధ్యతను గుర్తుంచుకోండి బ్రదర్. ఒక హీరోను క్రిటిసైజ్ చేసినందుకు మీరు ఇంతగా రియాక్ట్ అవుతున్నారే, ఒక ఐఏఎస్ ఆఫీసర్, నీతి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ను చంపినప్పుడు మీరు రియాక్ట్ అయ్యింటే ఈ దేశ పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉన్నింటుందా? వాళ్ళు సినిమా వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకొని ఇవ్వండి. మిమ్మల్ని ప్రచారం చెయ్యమని అడగడం లేదు, మిమ్మల్ని పూజలు చేయమని అడగడం లేదు, మిమ్మల్ని గుళ్ళు కట్టమని ఏమీ అడగడం లేదు. వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, టికెట్లు తీసుకొని మీరు చూస్తున్నారు, చూడండి. బాగుంటే ఇంకోసారి చూడండి, ఇంకా బాగుంటే ఇంకోసారి చూడండి. జస్ట్ లీవ్ ఇట్.
పూజలు పునస్కారాలు రక్త తిలకాలు వద్దు. రక్త తిలకం దిద్దవలసింది సినిమా పోస్టర్ కాదు, రక్త తిలకం దిద్దవలసింది భరతమాతకు. పౌరుషాల పురిటిగడ్డ భరతమాత ముద్దు బిడ్డ, పౌరుషాల పోరుగడ్డ తెలుగు తల్లి ముద్దు బిడ్డ, నువ్వు పులిబిడ్డరా మేలుకోరా నువ్వు.